సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఒక ఐడియాకి వస్తుంది. ఈ ల్యాండ్ చొలుపు సూర్యాపేట, సూర్యాపేట నుండి 10 నుండి 15 కిలోమీటర్ల లోపు వస్తుందండి. 33 ఎకరాలు, ఒకటే బిట్టు, పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ 33 ఎకరాలు ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 150 కిలోమీటర్ వస్తుంది. సూర్యాపేట నుండి 15 నుండి 10 కిలోమీటర్ల లోపు వస్తుంది. మిర్యాలగూడెం నుండి 30 కిలోమీటర్ల లోపు వస్తుంది ఈ ల్యాండ్ దగ్గరికి. 33 ఎకరాలు, ఒకటే బిట్టు, చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేటు. ఈ ల్యాండ్లో 3 వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి, 2 ట్రాక్టర్లు ఉన్నాయి, 2 బోర్లు, కరెంటు ట్రాన్స్ఫర్, ఫుల్ గ్రౌండ్ వాటర్, వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి నాకు ఫోన్ చేయొద్దు, దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత, ఈ ల్యాండ్ నేను కొనగలనా కొనలేనా అని మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాతనే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి సార్. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ అది ల్యాండ్ వీడియోస్, ల్యాండ్ ఫొటోస్ మీరు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. ఓకే, మీరేనా ల్యాండ్ ఓనరు? అవునండి. ఓకే, ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ఇది నల్గొండ జిల్లా వస్తుందండి. నల్గొండ జిల్లా? అవునండి. సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 33 ఎకరాలు అండి. 33 ఎకరాలు? అవును. సార్ వీళ్ళు ల్యాండ్ కొన్నారా, ఇప్పితర జీతం ల్యాండా? లే, కొన్నారండి. కొనలేండి. వీళ్ళు ల్యాండ్ కొని మీరు, సారీ, మీరు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు అయిందండి. మీరు ల్యాండ్ కొని 15 సంవత్సరాలు అవుతుంది? అవునవును. ఓకే, ఈ 33 ఎకరాలలో ఏమేమి పంటలు వేసున్నారు? సపోటా, మ్యాంగో, బత్తాయి ఉన్నాయి. ఓపెన్ ల్యాండ్ కూడా ఒక 7-8 ఎకరాలు ఉంది. సో ఓపెన్ ల్యాండ్ చొలుపు 7-8 ఎకరాలు ఓపెన్ ల్యాండ్ ఉంది, మిగతాది మొత్తము బత్తాయి, బత్తాయి, సపోటా, మ్యాంగో, సపోటా, ఈ 3 ఉన్నాయి. అవును, 7-8 ఎకరాలు మాత్రమే ఓపెన్ ల్యాండ్ ఉంది. అవును. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా, మట్టి రోడ్ ఫేసింగా? తార్ రోడ్ ఫేసింగే. అవును. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి? 2 బోర్లు, ఓపెన్ వెల్. ఓపెన్ వెల్ అంటే మనం వోల్వో జేసీబీ తో తవ్వించండి. ఎక్కువ ఇబ్బంది అవుతున్నది మాకు అక్కడ కూడా. అచ్చా, అంటే అంటే నాకు తెలుసండి, అదే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావడం కొరకు నేను మిమ్మల్ని అడుగుతున్నా. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. ఓకే ఓకే. ఇప్పుడు 2 బోర్లు ఉన్నాయి ఉంటాను కదా వాటర్? అవును అవును. ఒక బోర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్? 2 ఇంచులు వస్తాయి. 2 ఇంచులు వాటర్ వస్తాయి. అవును అవును. సో కరెంట్ ఉందా? కరెంటు, ట్రాన్స్ఫార్మరు, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, 2 బోర్లు ఉంది. అవును. సో ఇప్పుడు దీంట్లో చెరువు ఉందా? చెరువు లేదు. చెరువు లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అది వాటర్ ఎక్కువైపోతున్నాయని. అవును అవును. మరి వాటర్ ఎక్కువైపోయిన ఏం చేస్తున్నారు మరి మీరు? ఎక్కువేం లేదు, అది ఎక్కువైనా పోతాయి. సైడ్ నుంచి కాలువ తీసాము, పోతాయి. అంటే వాటర్ ప్రాబ్లం లేదని చెప్పడం నా ఉద్దేశం మెయిన్. ఓకే సార్, టోటల్ గా అయితే మటుకు, టోటల్ గా అయితే వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు? అస్సలు లేదు. అది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ల్యాండ్ రెడ్ సైలా, బ్లాక్ సైలా? రెడ్ ఉందండి. ఫుల్ రెడ్ ప్లస్ రెండు బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? బ్లాక్ ఎక్కడైనా కొద్దిగా ఉంటది కానీ రెడ్డే, రెడ్ సాయిల్ టోటల్ అయితే ఫుల్ రెడ్ సాయిల్. అవును అవును. సార్ ఇప్పుడు ఈ పంట మీరు చేసుకుంటున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చారా?
మేము కౌల్ కంటే ఇయర్లీ లీజ్ బేసిస్ మీద ఇస్తాం తోట కాబట్టి, ఇది లీజ్ కి ఇస్తాం క్రాప్ వచ్చినప్పుడు. క్రాప్ వచ్చినప్పుడు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. సర్వెంట్ క్వార్టర్స్ అంటే వాచ్మెన్ క్వార్టర్స్? వాచ్మెన్, వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అక్కడే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ వాచ్మెన్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఇప్పుడు సర్వే ఇప్పుడు ఎన్ని రూములు ఉన్నాయి వాచ్మెన్ రూమ్లు? వాచ్మెన్ రూమ్లు రెండు రూమ్లు ఉన్నాయండి, ఇంకొకటి ట్రాక్టర్ షెడ్ ఒకటి ఉన్నది. రెండు వాచ్మెన్ రూములు ఉన్నాయి. అంటే ఈ వాచ్మెన్ రూమ్ లో రేకుల షెడ్డా లేకపోతే స్లాబ్ వేసారా? రేకుల షెడ్ అండి. రేకుల షెడ్ దగ్గర. ఓకే, ఇప్పుడు ట్రాక్టర్ షెడ్ కూడా రేకులదే? ఉంది ఉంది. అవునవును. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు వెళ్తారు కదా ల్యాండ్ ఓనర్, వెళ్ళినప్పుడు మీరు ఉండడానికి ఏమన్నా స్లాబ్ అలాంటిది ఏమైనా చేపించుకున్నారా? లేదు, కట్టలే కట్టలే. అట్లాంటిది దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ కట్టించలేదు. అట్లా. ఓకే, నేల అయితే రెడ్ సాయిల్. అవునండి. సార్ ఇప్పుడు మనము ఈ లీజ్ కి మనం ఇస్తున్నాం కదా, మనకి ఎంత ఇస్తే ఎంత ఇస్తారు సంవత్సరానికి ఈ తోటల మీద? ఒక్కొక్కసారి ఇప్పుడు మ్యాంగో బత్తాయికి సంవత్సరానికి 7-8 లక్షలు వస్తుంది. 7-8 లక్షలు. ఓకే, టోటల్? టోటల్ అది ప్యాడీ ఉంది, ఇది అదేనండి. మేము దగ్గర ఉన్నాం కాబట్టి మేము ఎన్ఆర్ఐస్ అండి. ఓకే సార్. ఓకే, అయితే దగ్గర ఉన్నాం కాబట్టి కొద్దిగా అంతా మిస్యూజ్ అవుతుంది. అది సార్ బాగానే వస్తుంది ఇన్కమ్. అదే ఉదాహరణకి 12 సంవత్సరాల టోటల్ అవి. టోటల్ గా ఇప్పుడు మ్యాంగో గా అన్ని పంటలు మొత్తం 12 సంవత్సరాలు? ఆల్మోస్ట్ 10-12 ఎక్కడైనా పోయినా ఉంటే మళ్ళీ వేసాము అట్లా అంతే. ఓకే సార్. అది ఎంత రావచ్చు సార్ సంవత్సరానికి ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా? వస్తుందండి, ఒక 15 లక్షల వరకు అయితే వస్తుంది. ఓకే, సంవత్సరానికి ఒక 50 లక్షల వరకు మనకి కౌల్ అనేది లీజ్ అనేది వస్తుంది మనకి. 15 15 లక్షలు? అవును. ఓకే, సంవత్సరానికి ఒక 15 లక్షల రూపాయల వరకు మనకి లీజ్ అనేది వస్తుంది మనకి. మినిమం వస్తుంది. మినిమం చేసుకుంటే చేసుకున్నంత వ్యవసాయదారులం కాదు మేము. అదలే సార్. సో ఎవరైతే ఓన్ గా చేసుకుంటే వాళ్ళకైతే బెనిఫిట్ బాగుంటది. ఈజీగా చాలా చక్కగా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ చెల్లుపు ఏ జిల్లా వస్తుంది సార్? ఇప్పుడు ఇది నల్గొండ జిల్లా వస్తుంది. నల్గొండ జిల్లా ఏ మండలం కింద వస్తుంది? ఇది వేములపల్లి మండలం. వేములపల్లి మండలం. అవును. ఏ విలేజ్ కింద వస్తుంది సార్? విలేజ్ రావులపెంట. రావులపెంట విలేజ్ కింద ఈ ల్యాండ్ వస్తుంది. అవును అవును. ఈ ల్యాండ్ అయితే తార్ రోడ్ ఫేసింగ్. అవునండి. సార్ ఇప్పుడు ఇది నల్గొండ జిల్లా కదా? అవునండి. నల్గొండ సిటీ నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? నల్గొండ కాదు, మిర్యాలగూడ అనుకోండి. మిర్యాలగూడ. ఓకే, జిల్లా అయితే నల్గొండనే. నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే సార్. మిర్యాలగూడ సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ కి? 20 కిలోమీటర్. ఇప్పుడు మంది ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ అన్నారు కదా? అవును. ఈ ల్యాండ్ ఏ రూట్ వెళ్ళే రూట్ ఇది? మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వెళ్లే రోడ్. ఓకే, మిర్యాలగూడ నుండి సూర్యాపేట వెళ్లే రోడ్ ఇది. సూర్యాపేట డిస్ట్రిక్ట్ మనకి 16 కిలోమీటర్స్ వస్తుంది. 16 కిలోమీటర్లు అంతే. ఓకే ఓకే. అచ్చా. ఇప్పుడు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ కి 16 కిలోమీటర్ దగ్గరలో వస్తుంది. అంతే. అవునండి. ఓకే, నల్గొండ సార్? నల్గొండ వచ్చేసి ఉంటది ఒక 35 అట్లా ఉండొచ్చు. ఓకే, నల్గొండ వచ్చేలోపు 35 కిలోమీటర్ వరకు వస్తుంది. మిర్యాలగూడ వచ్చేసి 20. మిర్యాలగూడ వచ్చేలోపు 20 కిలోమీటర్ వస్తుంది. అవునండి. హైదరాబాద్ సార్? హైదరాబాదు కొంచెం అడి ఇటు చెప్పండి, ఇబ్బంది లేదు. అదే 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 150 వస్తుంది అండి. హైదరాబాద్ కి 150 వస్తుంది. 100 అంతే. ఓకే సార్. ఇప్పుడు ఈ మీరు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు? అది డిపెండ్ అపాన్ ది టర్మ్స్ కండిషన్స్ బట్టి, పేమెంట్ బట్టి ఉంటది కదా సార్? అదే, పేమెంట్ బట్టి. అదే సార్, మనం అంటే ఫస్ట్ అమౌంట్ పే చేసిన దాన్ని బట్టి, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు అంటారు. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు దీనికి రైతు బంధు వస్తుందా? వస్తున్నది. ఇది మన మోడీ ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం మోడీ గారిది. ఆయన కూడా వస్తారు రైతు బంధు? రైతు బంధు ఉంది. ఓకే, ఎంత వస్తుంది సార్ రైతు బంధు? ఎకరానికి 10,000. ఎకరానికి 10,000 అంటే 33 ఎకరాలకి 3,30,000 వస్తుంది. 3,30,000 వస్తుంది. అవును. సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా సార్? అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు. ఓకే, పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్. 100%. ఓకే సార్. మీరు ఈ ల్యాండ్ మీద ఏమైనా మార్కెట్ చేయడం కానీ లేదా క్రాప్ లోన్ తీసుకోవడం ఇలాంటి ఏమైనా చేశారా? ఏమి లేదండి, ఏమి చేయలేదు. నో లోన్స్. ఓకే, మీరు మార్కెట్ లో కానీ 1 రూపాయి తీసుకోలేదు, క్రాప్ లోన్ 1 రూపాయి తీసుకోలేదు? అంటే తీసుకుంటే అయిపోయింది, ఏం లేదు, డ్యూ ఏం లేదు. ఓకే, క్రాప్ లోన్ తీసుకున్నారు?
క్రాప్ లోన్ తీసుకున్నారు, డ్యూ కట్టేశారు, క్లియరెన్స్ లెటర్ కూడా మీ దగ్గర ఉన్నది. అంతే అంతే, ఓకే ఓకే, డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. లేదు లేదు. ఓకే సార్, ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? మేము 45 లక్షలు చెప్తున్నామండి. ఒక ఎకరం 45 లక్షలు. అవును. ఏం నెగోషియబుల్ లేదా ఫైనల్ రేటా సార్? నెగోషియబుల్ అండి. నెగోషియబుల్ 45 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఒక ఎకరము 45 లక్షల చప్పులు పోయింది మాకు. ఎక్కడ ఎంత వాల్యూ ఉంటది కూడా ఐడియా లేదు. ఓకే, అక్కడ అమ్మారు కాబట్టి మేము అదే రేట్ చెప్తున్నాము. ఓకే సార్, ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? ఉందండి. మెయిన్ గేట్ ఉందా? గేట్ గేట్ మెయిన్ గేట్ ఉంది. ఓకే, ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది, రెండు బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓ సార్, ఇప్పుడు రెండు ట్రాక్టర్లు అన్నారు కదా? అవును. ఈ రెండు ట్రాక్టర్లు కూడా అంటే నేను మొత్తం మన సబ్స్క్రైబర్స్ అర్థం కొరకు, ఇప్పుడు దీంతో పాటు రేటా లేకపోతే ఈ రెండు ట్రాక్టర్ సెపరేట్ రేట్ ఇస్తారా? లేదు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. వచ్చా, అంటే ఈ ట్రాక్టర్తో కలిపి 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 ఈ ట్రాక్టర్తో కలిపి. సో టోటల్గా అయితే మన ల్యాండ్ స్పెషాలిటీ ఏంటంటే 33 ఎకరాలు ఒకటే బిట్టు. అవును, ఒకటే ఒకటే బిట్టు, చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేట్ ఉంది, అవును, రెండు బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి, రెండు వాచ్మెన్ షెడ్, ఒకటి ట్రాక్టర్ పెట్టుకోవడానికి షెడ్ ఒకటి. అవును. అంతే కదా సార్? అంతే. నేల వచ్చారు ల్యాండ్ ఫేసింగ్ వచ్చారు తార్ రోడ్ ఫేసింగ్. అవును. నేల వచ్చారు ఫుల్ రెడ్ ఫేసింగ్, ఫుల్ రెడ్ సాయిల్. అవును. ఒక ఎకరా 45 లక్షలు నెగోషియబుల్. అవునండి. కూర్చుంటే మాట్లాడదాం. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే. ఓకే అండి.